ఎలిమినేషన్ ఎట్లా చూస్తున్నావు? ఫెయిర్ ఎలిమినేషన్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది టూ ఫ్రీ అయిపోయాలంటే. నేను యాక్చువల్ సాటర్డే రోజు ఎలిమినేట్ చేశాను అనుకున్నా అని అనుకున్నా, సాటర్డే రోజు అభినవ్కి గెట్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ అనగానే వెళ్ళిపోతారు అనుకున్నా. మళ్ళీ కొద్దిసేపు అయిన అందరిని అడిగి, రూమ్మేట్స్ అందరిని అడిగి ఉంచుకోవాలంటే కూడా అవును ఒకసారి ఛాన్స్ ఇద్దాము, క్యాన్సర్ కైనా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఏదో డైలాగ్ చెప్పి అందరు రూమ్మేట్స్ కలిసి ఉంచుకున్నారు. అరే నీ అంతా ఇట్లోనే కూడా ఇంకెందుకు ఉంచుకుంటారు అనుకున్నా గానీ, సో బిగ్ బాస్ క్షమించడం కానీ ప్రజలు క్షమించలేరన్న, అంటే ఓటింగ్ లో నిజంగా నేను ఊహించలేదు ప్రజలు ఈ రకంగా ఓటింగ్ సార్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ సేవ్ చేయాలనుకున్నారు, కంటెస్టెంట్ సేవ్ చేయాలనుకున్నారు, కానీ ప్రజలు సేవ్ చేయాలని అనుకోలేదు కాబట్టి తను ఏదో బయటకు వెళ్ళిపోయాడు. నేను మాట్లాడినా తను బయటకు పోయినా కూడా అదే మారుతా, నేను తగ్గన మారుతా, ఈరోజు బయటకు వచ్చిన ఆయన ఇంటర్వ్యూ లీడింగ్ భయపడుతుంది అంటే, అయితే తప్పు చేసిన వ్యక్తి ఎన్నపై ఏ రకంగా భయపడతాడన్నా. సో నిజంగా అయితే అభినయం చాలా తప్పు చేశారు, బిగ్ బాస్ కి ఆపోజిట్ మాట్లాడడం అనేది ఇప్పుడు చరిత్రలో చాలా చేస్తారు కానీ ఈ రకం నెగిటివ్ మాట్లాడడం చేయలేదు. సో బిగ్ బాస్ తిట్టడం అంటే ఈక్వల్ టు నాగార్జున తిట్టడం కాబట్టి నాగార్జున నచ్చలేదు, మన ఇంట్లో ఉరకడం మనం ఉరకడం అన్న. సో అట్ ద సేమ్ టైమ్ యాజ్ రివ్యూర్ గా బయటకు వచ్చి ఏం చెప్తుండే లోపల ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు అంటున్నాడు దాని గురించి అన్నగా. ఉన్నప్పుడు ప్రశ్నించిన వ్యక్తి బయటకు వచ్చి ప్రశ్నించడం అంటే నిజంగా ప్రజలు నమ్మలేరు, నువ్వు ఉన్నప్పుడు మాట్లాడుతుంటే బాగుండేది. సో ఎనీవే తప్పులు ఉంటే ఒక శబ్దం మార్చుకుంటారు, ఎందుకు మన బీబక్ కూడా చెప్పింది గంట టైం ఇచ్చారంట కదా, గంట టైం గంట టైం అంటే అది గేమ్ స్టార్ట్ అన్న, అంటే వాళ్ళ లోపల కసి బయట తీయడం కోసం ఆ రకంగా చేస్తారు. సో ముందు ముందు మా పోతున్న కొద్దిగా ఆదిత్యం కి జర ఇన్ఫెక్షన్ స్టమక్ ఇది అయిందట కదా, దాని వల్ల ఆయన ఫైర్ అయినట్టు కదా. మేము ఉండొచ్చు అన్న మరి నిజంగా, అంటే ఫుడ్ వాళ్ళంగా ఆయన సమగ్ర ప్రాబ్లం వచ్చి మేము ఫైర్ ఉండొచ్చు కానీ. సో ఆ గేమ్ ఆడడం అనేది బిగ్ బాస్ ఫెసిలిటీస్ అనేది మనకు అది కండిషన్ కి సంబంధించి కాబట్టి. సో గేమ్ వాళ్ళు ఏం ఆడతారని మన ఒపీనియన్ అన్న. సో నిజంగా నాకైతే ఇప్పటికైతే అభినయం గేమ్ ఆడలేదు కాబట్టి ప్రజలు తీసుకొచ్చడం బయటకు వెళ్ళిపోండి అనుకుంటున్నా. కానీ ఈ రోజు అయితే చాలా రసవంతంగా జరిగింది అన్న, నామినేషన్స్ ప్రమో చూస్తుంటే చాలా బాగుంటుంది. అంటే చూడన్నా చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడ వచ్చి తొడవడితే ఎలా ఉంటుందో అలా ఉంది. సోనియా నువ్వు ఇంత ఇందాక బేబక్తో పోటీ అయినా తప్పలేదు, మన ప్రేరణతో పోట్లైన తప్పలేదు, శేఖర్ బాస్తో పోరు అయినా తప్పలేదు, అవతల నబీల్ నబీల్తో పోరాడితే నువ్వు ఇవరితో పెట్టుకోవడం తప్పలేదు, నబీల్తో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది సోనియాకు గట్టి మాస్ 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 వార్నింగ్ ఇచ్చింది భయ నబీలు. నాకు అర్థం కాదు, సో మన నబీలు కృతిత్వం ఉంటాడు మధ్యలో సోనియా మాట్లాడు, అసలు కృతిత్వం మాట్లాడితే తనకే సంబంధం నాకు అర్థం కాదు సోనియా. సోనియా కూడా అన్న ప్రతిసారి ఎవరైతే తనకి నామినేట్ చేస్తారో వాళ్ళ మీద రివెంజ్ నామినేషన్ ఇస్తుంది. అంతేగాని తను గేమ్ స్ట్రాటజీ కానీ గేమ్ లో ఎవరో ఎవరో తప్పు చేస్తే ఆ రకంగా కూడా తను జస్ట్ కేవలం అంటే తన నా మీద ఎవరైనా నామినేషన్ చేశారా నేను వాళ్ళ రిటర్న్ నామినేట్ చేయాలి, అది ఒక్కడే తెలుసు తనకి. అంతేందుకు మన నైనిక వర్సెస్ నాగమణి కంటే కూడా చాలా ఫైర్ అనిపించింది. ఇంకోటి ఆదిత్య బొమ్మ, ఆదిత్య బొమ్మ వర్సెస్ మన పృథ్వీరాజ్ కూడా చాలా గట్టిగానే నచ్చింది అలా. పృథ్వీరాజ్ కూడా అంటుండు కదా నాగమణి కంటే ఇంకా డెవలప్ కావాలి నువ్వు, ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే కాదని చెప్పిండు కదా. నిజంగా అదైతే కరెక్టే మరి, నిన్న క్లియర్ నాగార్జున చూపించాడు, అరే బాబు నువ్వు నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, తల్లి కావాలి అని నువ్వే పోయి నువ్వు మన ఇష్మేని హక్ చేసుకుంటావు, సోనిని హక్ చేసుకుంటావు, అక్క లోపాలని హక్కిస్తావు, నీకునైనా పద్ధతి మార్చుకో అని మన క్లియర్ కట్ గా ఉన్న ఎవరు మన నాగార్జున చెప్పాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం మాత్రం ఒక రకంగా ఉంటావు, చేసే పనులు ఒక రకంగా ఉంటాయి, నువ్వు ఏదేదో మాట్లాడు నాయన నాయనతో ఏమంటావు, అవును నాకు పెళ్ళైంది కానీ లవ్ అంటే ఒక పిచ్చి అంట, ప్రేమ అంటే ఒక పిచ్చి అంట, నీకు ఆల్రెడీ పెళ్ళైంది రా బాబు, ఈ పెళ్ళి నీకు ఆల్రెడీ కొడుకు పుట్టిండు అని పాప ఉంది ఆల్రెడీ, పెళ్ళి పెట్టుకుంటే ప్రేమ అంటే ఒక పిచ్చి, ఈ బిగ్ బాస్ ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తాం, బయటకు ఉన్నంత మళ్ళీ మా వైఫ్ తో ఉంటా కదా అని అంటాడు. మళ్ళీ బయటకు వచ్చే మన కొన్నిసార్లు ఏమంటాడు, నా వైఫ్ తో విడిపోయి అంటాడు, ఒకసారి వాళ్ళ డాడీ అనిపోయిన అంటాడు, బతుకున్నా అంటాడు, ఆ పిల్లలు ఉందా అంటాడు, లేదా అంటాడు, విడిపోయిన అంటాడు, ఒకళ్ళేమో ఒకళ్ళేమో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు విల్ ఫాలో ఈమె వాళ్ళ భర్త ఏమో ఈయన ఫాలో అవుతారు, ఈ భార్య ఏమో ఆయన ఫాలో అవుతారు. సో నిజం ప్రజల పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నాడు. సో నాగార్జున గారు కూడా మన అభినవిని నీకు నువ్వు చేసుకున్నావు అని చెప్పింది కదా దాని గురించి, మన కాన్ఫిడెన్స్ స్కిల్స్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్. సో అభినయం చేసుకో, తన కూతురు తనే పడ్డాడు. సో నువ్వు బిగ్ బాస్ మంచిగానే నామినేట్ ఎవరైనా చేసుకున్నాడంటే నిఖిల్ కు నామినేట్ కదన్న చక్కటే ఫ్యాన్ బేస్ ఉంది. అప్పుడు అబ్బాయి ఏం చెప్పాలి, అదే మామ నీకు చాలా మంది ఫ్యాన్ బేస్ ఉందిరా, నన్ను ఈసారి సెల్ఫ్ నామినేట్ నేను చేసుకుంటా, ఒకసారి నువ్వు ఆరంటే అయిపోయేది, అంటే డిఫెండ్ కూడా చేసుకోకుండా నేను సెల్ఫ్ నామినేట్ ఇస్తా అంటే ప్రజలు కూడా సెల్ఫ్ బయటకు పంపించారు, అదే జరిగింది మరి. సో నువ్వు గేమ్ ఆడుకుంటా నేను ఓకే అన్నాను, చీఫ్ ఉండి చీఫ్ ఉంటే ఎంత మంచి పదవి, నా పదవి ఉండకుండా తప్పించుకుంటే జరుగుతుంటే ప్రజలకు నచ్చలేదు. సో ప్రజలు బయటకు పంపించారు. విష్ణుప్రియ నాకు అనిపిస్తానా అది ఏదైతే దోషం అంటే దోష విషయం అంటే పెద్దగా చేయాల్సిన విషయం అవసరం లేదు. అంతే నిన్న అంత క్లియర్ గా చెప్పాడు నాగార్జున ఏం చెప్పిండే, విష్ణుప్రియ నువ్వు ప్రేరణ కలిసి ఉండండి, గుడ్డు తినిపి అని గుడ్డు తినిపించాడు, అంటే కలిపిండు ఆన్ కాదని ప్రేరణనే విష్ణుప్రియ కలిపిండు. కానీ నీరో నామినేషన్ వస్తే మళ్ళీ విష్ణుప్రియ ప్రేరణతో కొట్లాడుతుంది,
పాయింట్ ఉండాలి కదా ప్రజలు. ఆల్రెడీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు అదే ప్రాబ్లం పట్టుకుని రావటాలు. ఆవిడ ప్రేరణ కలిసి అనమాట, మన ఎవరు మన విష్ణుప్రియ కూడా కలిసి అనమాట. సో నిజంగా విష్ణుప్రియ మంచి ఫ్యాన్బేస్ ఉంది, దయచేసి మేడం గారు అక్కడ ఏం ఆడకండి. సో మంచి గేమ్ ఆడాలి, మంచిపోతే దొరకకుండా ఈ రకంగా అయితే ఇలా విధి తిరిగిపోతుంది అన్న.